హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మామిడికాయతో మనం రెండు రకాల పచ్చళ్ళు అంటే చట్నీలు చేసుకుందామండి. ముందుగా మామిడికాయను ఇలా చెక్కు తీసుకోవాలండి. చెక్కు తీసుకొని అలాగే ముక్కలు చేసుకోవాలి. ఇందులోకి నేను ముక్కలు పచ్చిమిర్చి కొద్దిగా పసుపు వేసుకుంటానండి. ఇప్పుడు దీన్ని నీళ్లు పోసి ఉడికించుకుందాం. ఇదిగోండి, ఇందులోకి పసుపు వేసుకుందాం, తగినంత కారం వేసుకుందాం. ఇది ఉడికించుకుని మెదుపుకునేటప్పుడైనా వేసుకోవచ్చండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే మెదుక్కోవాలి కదండి, అందుకని వేసాం. ఇదిగోండి ఉడికిపోయింది, ఇప్పుడు మెదుపుకుందామండి. పాన్లో కాయలు వేసి మెంతులు, జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు వేసి వేపుకోవాలి. ఇది వండి సిద్ధపట్ల ఆడుతుంది కదా, రెండు ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం అంతా ఇంగ వండి, కొద్దిగా మెంతి పొడి వేసుకొని వేగాక ఇప్పుడు కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి. ఇవి అక్కడక్కడ తగులుతూ బాగా కమ్మగా అనిపిస్తుందండి మనకి చట్నీలోకి. ఇప్పుడు చట్నీలోకి తగినంత ఉప్పు అండి. ఉప్పు వేయడం మర్చిపోయాను, మెదిపేటప్పుడే వేసుకోవచ్చండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. పోపు కూడా వేసుకొని కలుపుకుందామండి. ఇదిగోండి, నచ్చిందా చట్నీ? నచ్చుంటే తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక లైక్ చేయండి. ఉంటానండి మరొక వీడియోతో, మళ్ళీ కలుద్దాం. బై బై, అంటిల్ దెన్ టేక్ కేర్. ఇదిగోండి చక్కగా ఉంటుందండి, అసలు వేడి వేడి అన్నంలోకి. బై, టేక్ కేర్.